రే సూర్య, సోలో క్రికెట్ ఆడాలరా? అర్థం కాలేదా? బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని నువ్వేరా? ఏ స్టార్ట్ చేయరా? अरे मारी पड़े पड़ा వీడు బుక్ అయిపోయాడరా. ఏస్కోరా మస్కర్. వీడేంట్రా ముందు వాడు చెప్పించేరా? ఓపిక పట్రా, అన్న వచ్చాక వాడి సంగతి చూద్దాం. కూల్, అది తీసి వాడికిచ్చే. అన్న చోరకు ఆగలేనరా, పండ్ లేపేస్తా. రే టైం వాడిదిరా, అన్న చోరకు ఆగుదాం. ఇలాంటి ప్రాబ్లం ఏ సీనియర్ గడికి రావద్దురా. నాకు డౌట్రా, అడగరా? 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఇలా రోజుకొక వేస్తే ఎలా మారుస్తున్నావురా? ఒరే అందుకేరా మనకు అంత ఫాలోయింగ్? నీకో విషయం తెలుసా, మన హెయిర్ స్టైల్ కి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నానరా. జుట్టుకి ఇన్సూరెన్సా? ఒరే బాసర్ తోడా అయిపోయింది, పోయి తీసుకురా. సరేరా, బాత్రూమ్ కెళ్ళి నింపుకొని వస్తా. నువ్వు కూడా పోరా. లేదురా మామ, ఫెయిల్ అయిపోయింది. రే నువ్వెందుకు వచ్చినావు? రే నువ్వేంట్రా అన్నా, నువ్వు వచ్చినావా? పట్టుకో. నన్ను వెతకడానికి ఢిల్లీ కూడా వెళ్ళాడు, నువ్వు వెళ్ళి తీసుకురా పో. సార్ ఢిల్లీ డ్రమ్లో ఏమైనా ఉన్నావా? ఇక్కడ లేవు. ఎక్కడ ఉన్నావురా? యా ఒకడు పోతున్నాడు, ఒకడు వస్తున్నాడు. అసలు ఏం జరుగుతుందో ఇడా? అరే అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను. మూసుకోరా. నువ్వు తెలుసుకోరా? అరే తెలుసుకుంటా. ఓకే వాడా, నువ్వు అప్పను దావుతు డిస్టర్బ్ చేస్తున్నావు. బయటరా. అరే నువ్వు ఎట్లా పోయినా డ్రమ్లు వేసింది కాక మళ్ళీ ఎట్లా పోయాను జోకులు కట్టి నీకు? పక్కన పెట్టు ముందు. అదేంట్రా సౌండ్ అసలు లిప్ కదట్లేదు. నీకు మందు తక్కువైందిరా, మందు కావాల్సింది. ఎక్కడ పోతారా? గుడ్ ఈవినింగ్ సార్. చుట్టడేంట్రా బుడ ఉన్నాడు అయిపోయాడు. కాపాడంట్రా కొంచెం. గుండు దయ్యం. నేను రా, నేను మీ జుట్టు అని రా. గుండు దయ్యం. దయ్యాన్ని కాదురా, దయ్యం.
నా జుట్టు మీద ఒట్టురా కాలేజ్ స్టార్ట్ అయిన 1 వీక్ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాను ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి నేనే లేట్ అందరూ పరిచయం అయ్యారు ఎస్పెషల్లీ సూర్య మస్కా కామేష్ రమ రాజేష్ నాకు బాగా క్లోజ్ అయ్యారు ఎప్పుడెప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోయి ప్రాక్టీస్ మొదలు పెట్టాలా అని ఉంది కానీ 5 ఇయర్స్ ఓ మై గాడ్ ఇంకా పడుకోలేదా ఇలా అయితే హెల్త్ పాడవుతుందమ్మా జస్ట్ రిలాక్స్ అవ్వడానికి పియానో ప్లే చేస్తున్నాను నాన్న సింధు మీ నాన్న ఏం చేశారో తెలుసా నువ్వు ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యావో లేదో వాళ్ళ ఫ్రెండ్ కట్టే హాస్పిటల్లో అప్పుడే పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు చూస్తుండు వై నా బిడ్డ ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ అవుతుంది అప్పుడు నువ్వే అంటావు నా కూతురు బెస్ట్ అని ఆ సరేలేండి అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత కౌంటర్ లో కూర్చోండి ముందు ఫీజ్ మీకు చెల్లించి తర్వాత అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా నేను అమ్మా సర్లేరా నాన్న నువ్వు పడుకో రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా ఓకే హాయ్ సింధు హాయ్ హాయ్ మేము కూడా ఏ చేపల్లాగానో పక్షుల్లాగానో పుట్టుంటే ఎంత బాగుండేదో అబ్బో ఏ ఎందుకు చూడు వాటికైతే అడగకుండానే ఫుడ్ పెట్టేశావు మరి మాకు వాడి కాన్సంట్రేషన్ నీ వాలెట్ మీద ఉంది 500 రారా వద్దనే మంచి పోని సింధు ఎలా ఉంది కాలేజ్ చాలా నచ్చేసింది రాగానే మీరంతా కలిశారుగా ఫీలింగ్ లక్కీ ఏంటిది బుక్ లో పిల్లలు పెడుతుందా అది ఎందుకు టీచర్ ఇలా ఇవ్వు అది పుస్తకంలో పెడితే ఫస్ట్ ర్యాంక్ వద్దనేమో నో 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 సింధు నువ్వు మంచి డాక్టర్ అవుతావు ఎలా చెప్పగలవు బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట థాంక్యూ ఏదో చిన్నప్పటి నుండి అలా అలవాటైపోయింది అయి తింటాక తెచ్చారా లేక అమ్మడం తెచ్చారా ఛాన్స్ ఇస్తే ఏదైనా చేస్తాడు ఆ నేనే చేశానమ్మా నిన్ను గుర్తు తెచ్చుకో One minute, ఇప్పుడే వస్తాను. ఓకే. అన్నయ్య అన్నయ్య కొంచెం నీ బండి మీద డ్రాప్ చేయవా బస్ స్టాప్ వరకు ప్లీజ్ అన్నయ్య కొంచెం అర్జెంట్ అన్నయ్య ఇదేంటి కొత్త స్కీమ్ చూడు నేను కొంచెం బిజీ కావాలంటే మా కామేష్ బాబు డ్రాప్ చేస్తాడు ఎంజాయ్ రా పమర్తి నేనంటే ఎంత ప్రేమరా నీకు థ్యాంక్స్ రా అయ్యో థ్యాంక్స్ రా బ్రదర్ పదేం డ్రాప్ చేస్తాను బ్యూటిఫుల్ నిన్ను చూస్తుంటే నాకే జల్సీగా ఉంది నాకైతే ఒళ్ళు జల్లమంటుంది దీనికి రాసిపెట్టిన మొగుడెవరు స్ట్రక్చర్ సూపర్ అప్పుడే ఏం తెలుస్తుంది తివే రస్తే తియ్యమంటుంటే తియ్యవే ఎంత సెన్సిటివ్ అయితే మెడిసిన్ ఎలా కంప్లీట్ చేస్తావే నేనెప్పుడు రాగింగ్ చేయలేదు ప్లీజ్ ఒక్కసారి రాగింగ్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ రాగిని వెరైటీగా రాగింగ్ చేస్తాను ప్లీజ్ సరే చెయ్యి ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను నీ పేరేంటమ్మాయి సింధు ఇంటి పేరు సుసల్ల డాడీ పేరు రామారావు మమ్మీ పేరు గీతం మొత్తాల రాత ఇదేనా వెరైటీ రాగింగ్ వాళ్ళమ్మ పేరు వాళ్ళమ్మ పేరు కూడా అడుగుతావా
ముందు దీని బట్టలు ఉడకండి. అమ్మ వద్దు, దాని బట్టలు ఉడకండి. తీయవే చెప్పు, తీయవే. రోజు ముందు విప్పకపోతే ఎవరు ముందు విప్పుతావే? గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడికెందుకు వచ్చావు? సీనియర్స్ కదా, గుడ్ మార్నింగ్ చెప్దామని. ముందు వీడి బట్టలు ఉడతాడు. ఇది నీ గర్ల్ ఫ్రెండా? నమ్మాలా? ఇలా రారా, నువ్వు కూడా రా. ఇంకా దగ్గరికి రారా, నువ్వు కూడా. ఏయ్ కమ్ రా, ఇంకా దగ్గరికి. కిస్ చేయరా, చెయ్యి, చెయ్యరా, కిస్ చే. మేడం పాము, పాము. పెట్ట కథలు చెప్తున్నావా? నిజం మేడం. పాము అంటే భయపడతావు అనుకుంటున్నావా? అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? కొత్త వాళ్ళని ర్యాగింగ్ చేస్తారు కదా, ఈ పాము కూడా కాలేజీకి కొత్తే. రండి ర్యాగింగ్ చేద్దరు కానీ. హలో మేడం, ఆగండి, ర్యాగింగ్ చేయండి మేడం. మేడం థ్యాంక్స్ సూర్య. నువ్వు ఆ పాముని చేత్తో ఎలా? మాది పల్లెటూరమ్మా, మాకు ఇవన్నీ మామూలే. అమ్మాయిలే అమ్మాయిని టార్చర్ చేయడం నమ్మలేకపోతున్నాను. లైట్ తీసుకొసిందు, ఎంబీబీఎస్ అని ఒక్క మాట దాటి ముందుకెళ్తే వావ్, అన్ని మర్చిపోతాం. తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉంది. అసలు మన కెరియర్ ముందు వాళ్ళెంత ఇంత. థ్యాంక్స్ సూర్య, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యూ టూ.